నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పటాన్చెరు నియోజకవర్గం తడిసి ముద్దయింది. అయితే పటాన్చెరు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ చాలా కాలనీల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. వర్షం అయితే ప్రస్తుతానికి తగ్గింది. గత 2 రోజులుగా వర్షం పడుతూ ఉంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ చాలా కాలనీలు మన పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో నీళ్లలోనే నాంతూ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు బయటికి వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొన్ని వెహికల్స్ అయితే బాగా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి మనం ఇప్పుడు మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినాయి. ఈ నందన్ రతన్ కాలనీలో ఉన్నాం ప్రస్తుతం మనం. రోడ్ నెంబర్ 3గా చెప్తూ ఉన్నారు. పక్క రోడ్లో కొంత నీళ్లు వెళ్ళిపోయినప్పటికీ ఇది డౌన్ ఉండటంతో ఇక్కడ నీళ్లు ఇంకా వెళ్ళలేని పరిస్థితి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళంతా బయటకు వచ్చి చూస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. కాలనీ వాసులు ఉన్నారు చాలామంది. ఈ రోడ్డు అంతా మీరు చూడొచ్చు, రోడ్డు అంతా పడవలేసుకొని తిరగాల్సిన పరిస్థితులు అయితే పటాన్చెరులో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా పెద్ద ఎత్తున నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి, ఈవెన్ మీరు బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? 6:37 నుంచి చూస్తున్నాము. ఓకే, అసలు ఏ జిహెచ్ఎంసీ అధికారి కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. ఓకే, ఎవరికి ఫోన్ చేయాలి కూడా మాకు తెలియని పరిస్థితి. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఆల్సో. ఓకే, బట్ కార్పొరేటర్ ఎవరు కూడా తెలియదు, ఎవరు కూడా రావట్లేదు. ఇంకా మేమే అక్కడ ఒక 2-3 టైమ్స్ అక్కడ మ్యాన్ హోల్ దగ్గర తీసాము, చెత్త తీసాము. బట్ అయినా సరే వాటర్ పోతున్నట్టు ఉంది, బట్ స్టిల్ వాటర్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ ఈ వాటర్ మరి ఎక్కడ నుంచి వస్తున్నాయో మాకు కూడా తెలియట్లేదు. ఇక్కడ ఏమైనా జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా ఉంటే మరి చూస్తే చాలా బెటర్ అని మేము అనుకుంటున్నాము. అది రోడ్ నెంబర్ 4 నుంచి అక్కడ డౌన్ నుంచి ఇటు పైకి వస్తున్నాయి, అక్కడ వెనకాల డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. సో మేబీ దట్ ఇస్ ద రీజన్ మేము అనుకుంటున్నాము. అందుకే ఈ వాటర్ ఇలా ఫ్లో వస్తున్నాయి. ఎప్పటికైనా సరే 1-2 అవర్స్కి వెళ్ళిపోయేటి, బట్ ఈసారి మాత్రం వెళ్ళట్లేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. మేము బయటకు రాలేని పరిస్థితి, చిన్నపిల్లలు బయటకు రాలేని పరిస్థితి. జిహెచ్ఎంసీ వ్యాన్ వచ్చింది, జిహెచ్ఎంసీ వ్యాన్ వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ ఆగలేదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము అడితే మేము ఇక్కడ జిహెచ్ఎంసీ వ్యాన్ ఇక్కడ ఆగితే మా వెహికల్లోకి వాటర్ వెళ్ళిపోతాయి, ఖరాబ్ అవుతుంది వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ మేము అందరం కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్, సో వీ ఆర్ గోయింగ్ దేర్. సో అట్లా, సో ఇది ప్రాబ్లం ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. మాకు వరదలు వచ్చిన వర్షం వచ్చిన ప్రతిసారి మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బట్ నో వన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. మరి అది ఎందుకో తెలియదు. ఇక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి, ఎవరు అన్నా సరే అసలు ఎవరి వన్ ఈజ్ డంప్. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. రోడ్ నెంబర్ 3 అంటారు దీన్ని. రోడ్ నెంబర్ 3 ఎట్లా ఒక నదిలాగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ పడవలేసుకొని తిరగాల్సిన పరిస్థితులు. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవెన్ పాల ప్యాకెట్లకి, నిత్యావసర వస్తువులకి బయటకు వెళ్ళాలన్నా ఈ మురికి నీళ్ళలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు. కేవలం ఇవి వరద నీరు లేకపోతే వర్షపు నీరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే ఇందులో డ్రైనేజీ నీళ్లు కూడా కలుస్తున్నాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సరే, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీరు బయటకు వెళ్ళాలంటే ఎట్లా, ఏం చెప్తారు? బయటకు వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము డ్రైనేజర్ నీళ్ళు ఎక్కువ వస్తుండే, పిల్లలందరికీ జ్వరాలు వస్తుండే, దగ్గులు పడిచాలు ముసలి అంతా బయటికి వాలేకుండా ఉండాము. వాళ్ళకి డెంగ్యూ జ్వరాలు వస్తుండే, ఇంటికి 2 పిల్లలు ఉండారు, అంతా 1 క్లాస్మేట్ పిల్లలే. చాలా ఇబ్బంది పడుతుండారు. 10 పిల్లలు ఎవరు లేరు, అంతా 3, 4, 5, 10 లోపల పిల్లలు అంతా క్లాసుకు పోవాలంటే కూడా భయపడుతుండారు. చాలా నీళ్ళు ఎక్కువ వస్తుండయి, డ్రైనేజర్ నీళ్ళు ఎక్కువ వస్తుండయి. చాలా బజార్లన్నీ అమ్మునిపోయినాయి. పాల ప్యాకెట్లు తెచ్చుకోలేము, పెరుగు ప్యాకెట్లు తెచ్చుకోలేము. పిల్లలకి ఏమన్నా జ్వరాలు వచ్చినాయి కాబట్టి చూపించే కూడా బయటకు పోయేయట్లేదు. కార్లు బావు, బండ్లు బావు, ఏం బావు, ఎట్లా మేము బయటకు పోయేది? మాకు చాలా ఇబ్బంది అయింది సార్. ఒక బండిని మీరు చూడొచ్చు, వీళ్ళ బండి. ఆ బండి ఎట్లా మునిగిపోయింది అనేది ఇప్పుడు దాని మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే 4,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 10,000 కూడా అవ్వచ్చు. బళ్ళు కూడా స్టార్ట్ అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి సిచ్యువేషన్ కూడా కాదండి, మా పాపకు బాగాలేదు, 2-3 డేస్ అవుతుంది. పక్కన వాళ్ళు డెంగ్యూతో సఫర్ అయ్యారు, ఈ పక్కన వాళ్ళు ఫీవర్తో సఫర్ అయ్యారు. మా పాప చిన్న పాప 2.5 ఇయర్స్ బేబీ, 3 డేస్ నుంచి సఫర్ అవుతుంది ఈ బికాస్ ఆఫ్ ఇది. 10-15 డేస్ నుంచి మాకు డ్రైనేజ్ ఇక్కడే అండి. ఆ ఇష్యూ వల్ల చాలా ప్రాబ్లం. ఇక్కడికి రాగానే స్మెల్, అసలు ఏ బయటకు వచ్చే ఛాన్స్ లేదు, ఏం ఛాన్స్ లేదు. ఈ ఎఫెక్ట్ వల్ల ఇద్దరు పిల్లలు, నాకు 2 కిడ్స్ ఉన్నారు, 2 కిడ్స్కి ఫీవర్ వస్తుంది, డెంగ్యూ వచ్చింది. ఏదైనా, సో వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ప్లీజ్ టేక్ అన్ ఇమ్మీడియట్ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బికాస్ హియర్ ఎవ్రీబడీ ఈజ్ లైక్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్ వన్ ఓన్లీ. అండ్ యు ఆర్ సీయింగ్ లైక్ ఫర్ ఎవ్రీ 3 మంత్స్ ఫర్ ఆల్ రైనీ సీజన్ వీ హ్యావ్ టు ఫేస్ దీస్ ఇష్యూస్. సో ప్లీజ్ టేక్ కేర్. సరే, మామూలు కాలాల్లో అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వర్షాకాలము మీరు అన్నట్టు జ్వరాల సీజన్ ఇది. ఇందులో డ్రైనేజ్ నీళ్లు కలిసి ఉన్నాయని అనుకోవచ్చా మనం? ఈ వరద నీటిలో కలిసాయండి, ఆబ్వియస్గా. దట్ ఈస్ వాట్, సో టిల్ ఎస్టర్డే ఆల్సో 10-15 రోజుల నుంచి మాకు ఇక్కడ ఇష్యూ ఉందండి. ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ,
త్రీ లైన్స్, ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయండి టోటల్ ఎన్ఆర్పి. ఏది ఎక్కడ బ్లాక్ అయిందో తెలియట్లే, 4, 5, 6 లైన్స్లో అక్కడెక్కడో సమ్వేర్ బ్లాక్ అయింది. ఆ వాటర్ ఇష్యూ బ్లాక్ అవ్వడం వల్ల, మట్టి కిందికి పడిపోవడం వల్ల వాటర్ ఇంటేకి వెళ్ళట్లేదట్టు. అటు వెళ్ళకుండా ఏమవుతున్నాయంటే మాకు మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయింది, మొత్తం డ్రైనేజ్ అండి. లైక్ ఇప్పుడు ఇంకా బాత్రూమ్ బయట లోపల వెళ్ళే అందరు వెళ్ళేది కూడా మాకు ఇక్కడ వచ్చేది చెప్పాలంటే ఫ్రాంక్గా. ఆ ఇష్యూస్ వల్ల మేము మొత్తం మా చుట్టుపక్కల అన్ని ఫ్యామిలీ సఫర్ అయ్యాయి తెలుసా, అంతా డెంగ్యూతోనే. ఎందుకంటే బయటకు రాలేమండి మేము, కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసుకుని లోపల కూర్చున్నాము. మా బేబీ ఉంది, ఒకవేళ కావాలంటే మీకు చూపిస్తాము. తను ఈ బికాస్ ఆఫ్ ది రీజన్ వల్ల తనకి ఇప్పుడు సివియర్ ఫీవర్ వచ్చింది, 2.5 ఇయర్. అది సిచ్యుయేషన్ అండి. పాల ప్యాకెట్లు తెచ్చుకోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా బయటికి రాలేని పరిస్థితి. ప్యాకెట్లు వీళ్ళు చూడండి, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అంతా చిన్న చిన్న పాలు తాగి పిల్లలు ఉన్నారు వీళ్ళందరికి కూడా. రకరకమైన ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి దీనివల్ల. దోమలు కొట్టడం, మురికి నీళ్ళు, పాములు రావటం, ఒకటి కాదు ఇంకా ఈ పందికొక్కులు రావడం ఈ వాటర్లో. చూడండి, ఇక్కడ మీరే చూడండి, చాలా ఘోరంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ప్రతిసారి ఇదే పరిస్థితి. ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, అక్కడ వరకు వెళ్ళాం, అంతా జరిగింది. కానీ ఎవరో కూడా సీరియస్గా తీసుకోవట్లేదు, ఏదో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంతవరకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నీళ్లు వచ్చేసి నిండిపోయింది, జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి కనీసం చూడటం కానీ మీతో మాట్లాడే పలకరించే ప్రయత్నం ఏం జరగలేదు? జరగలేదు, ఇంతవరకు ఎవరు రాలే మాకు. అప్పుడు ఇటు నిన్న నుంచి ఇలానే ఉంది, ఎవరు రాలే. చిన్న చిన్న పిల్లలు, ఈవెన్ మనం డ్రైనేజీ నీళ్ళలోనే నిలబడి మాట్లాడుకుంటున్నామని నేను అనుకుంటూ ఉన్నా, ఏం చెప్తారు? చెప్పాలంటే చాలా వరస్ సిచ్యువేషన్ ఇది. డ్రైనేజ్ వాటర్ ఇది యాక్చువల్లీ రెయిన్ వాటర్ కాదు, డ్రైనేజ్ వాటర్ వేరే కాలనీల నుంచి ఇక్కడ పొంగి వచ్చేసి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, డెంగ్యూ మలేరియా లాంటివి అటాక్ అయ్యాయి, ఆల్రెడీ హాస్పిటలైజ్ కూడా అయ్యారు. బట్ ఇప్పటివరకు అయితే ఇలాంటి సొల్యూషన్ రాలేదు. కొన్ని రోడ్స్ బాగానే ఉన్నాయి కానీ, బట్ థర్డ్ రోడ్, సెకండ్ రోడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాము. ఇలాంటి సిచ్యువేషను ఇంతకుముందు కూడా చాలా ఫేస్ చేసాం, చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము. బట్ ప్రస్తుతానికైతే మాకు ఎలాంటి సొల్యూషన్ రాలేదు. వర్షం పడిందంటే చాలు, ఈ రోడ్లు మాత్రం బయటకు రాలేని పరిస్థితిలో ఉంది. అక్కడ చూడండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇక అలా బయటకు వచ్చినా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పాల ప్యాకెట్లు కానీ ఏ నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్నా కూడా మాకు బయటికి రాలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. వెహికల్స్ కూడా ఎక్కడో బయటకు పెట్టాల్సి వస్తుంది. రీసెంట్గా వెహికల్ వస్తే కూడా ఒకటి వాటర్లో స్ట్రక్ అయిపోయి వాటర్ వెహికల్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇది తొందరగా గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సొల్యూషన్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం మేము. ఈ ప్రాబ్లం అయితే చాలా దారుణంగా ఫేస్ చేస్తున్నాం మేము, దీనికి గవర్నమెంట్ సహకారం కావాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా నీళ్ళు వచ్చినాయి, ఒక 1-2 అవర్స్కి వెళ్ళిపోయాయి అని చెప్పి ఇందాక కొంతమంది చెప్తున్నారు. ఈసారి ఎందుకు ఇట్లా ఇంత నిలబడిపోతున్నాయి నీళ్ళు? నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. కొంతమంది ఎలా చెప్తున్నారు అంటే పైన ఉన్న కొన్ని నాళ్ళు, చెరువులు పొంగి కాలనీలోకి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ కాలనీలోకి రాకుండా దాన్ని వేరే రూట్లో ఏదైనా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఆ చెరువు పొంగిన ప్రతిసారి మాకు మా కాలనీలోకి వాటర్ రావడం మేము ఫేస్ చేయడం జరుగుతుంది. వచ్చారు, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే వచ్చి కొన్ని చూసి వెళ్ళారు. మెట్టి కుమార్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు, దీనికి సొల్యూషన్ ఏదైనా చేద్దామని చెప్పేసి. బట్ ప్రస్తుతానికైతే ఇంకా దీనికి యాక్షన్ అయితే రాలేదు. 4th రోడ్ నుంచి అయితే ఒక పైప్ లైన్ తీసుకొని వెళ్ళారు, బట్ ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఈ 3rd రోడ్లో మొత్తం స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాయి. ఆ పక్కనేమో చక్కగా రోడ్డు కనిపిస్తుంది, ఈ గల్లీలు మాత్రం మోకాళ్ళ లోతు మునిగిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయి? నా పేరు కృష్ణ అండి, ఇక్కడ ఇది ఎన్ఆర్పి కాలనీ 3rd లైన్లో ఉంటాను. సో బేసికల్గా మనకి ఇటు పక్కన ఒక చిన్న అలుగులాగా ఉంది, అందులోకి ఆర్సిపురం ఆ వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ వెళ్ళడానికి జిహెచ్ఎంసి వాళ్ళు 2 ఫీట్ పైప్ లైను అటునుంచి ఇటు తీసుకొచ్చి ఇట్లా వెళ్ళడానికి ప్రొవిజన్గా ఇచ్చారు. 2 ఫీట్ పైప్ లైన్ లేకమున్నప్పుడు వాటర్ అంతా ఈ రోడ్ల మీదే వెళ్ళేది. ఇప్పుడు 2 ఫీట్ పైప్ లైన్ ఉండడం వల్ల వాటరు ఆ దానిలోంచి వెళ్తున్నాయి, కానీ వాటరు ఎక్కువగా రావడం వల్ల ఈ 2 ఫీట్ పైప్ లైన్ ఫుల్గా ఫిల్ అయిపోయి వెళ్ళిపోతుంది, కెపాసిటీ మించి ఫుల్ అయి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం ఉంటే పైక్ కూడా వస్తాయి అక్కడ, అది ఫుల్ అవడం వల్ల ఇక్కడి నుంచి వాటర్ ఇంటేక్ లేదనమాట. సో వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే 2 ఫీట్ ఖాళీ అవుతుందో, అది 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, ఎప్పుడైతే ఖాళీ అవుతుందో 2 రోజుల వరకు ఈ వాటర్ ఇక్కడే ఉంటాయి. 2 రోజుల తర్వాత కానీ ఈ వాటర్ లోపలికి వెళ్ళడానికి అది అలౌ చేయదు, అప్పుడు మాత్రం ఈ నీళ్ళు ఇక్కడ ఖాళీ అవుతాయి. అప్పటిదాకా మేము 2-3 డేస్ ఈ నీళ్ళలోనే ఉండాల్సి వస్తుంది. ఈ నీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే, వీళ్ళు డెంగ్యూతో ఎఫెక్ట్ అయ్యారు. ప్రతి ఫ్యామిలీ, ఆల్మోస్ట్ అందరు ఫ్యామిలీస్ దీని మీద, ఇది రెయిన్ వాటరే కాదు, దీంట్లో ఫుల్ డ్రైనేజ్ మెయిన్గా కలిసిపోయి ఉంటుంది. ఆల్రెడీ డ్రైనేజ్కి కోసం చాలాసార్లు జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్లు రైజ్ చేశాం, వాళ్ళు సగం అప్పటికప్పుడు టెంపరీగా క్లీన్ చేసి వెళ్తున్నారు, మళ్ళీ అగైన్ 2-3 డేస్ మళ్ళీ బ్లాక్ అవుతుంది.
ఆ మ్యాన్ హోల్స్ కట్టమని చెప్పాము, కట్టదామని చెప్తున్నారు, ఇంకా కట్టలేదు. సో ఈ రకంగా ఈ దీంట్లో డ్రైనేజ్ వాటర్ కలవటం, రైన్ వాటర్ రావటము, అట్నుంచి పైనుంచి వచ్చే రైన్ వాటర్ అంతా ఇక్కడే స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల, లో పొలం ఇక్కడ ఉండడం వల్ల వాటర్ అంతా వచ్చి ఇక్కడే ఆగుతున్నాయి. ఎప్పుడైతే ఈ 2 ఫీట్ లైన్ తీసుకోగలదో అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి వాటర్ బయటకు వెళ్తాయి, అప్పటి వరకు ఈ వాటర్ ఇక్కడే ఉంటాయి. సో ఈ వాటర్ ఎన్నాళ్ళు ఉంటాయో అప్పటి వరకు మేము ఇట్లా నీళ్ళలోనే సఫర్ అవ్వాలి. సో ఈ మా ఒక్క ఫ్యామిలీ కాదు, ఈ థర్డ్ లైన్ మొత్తము, సెకండ్ లైన్ కొంచెం, సో మొత్తం ఈ ప్రాబ్లం అయితే ఎవ్రీ రైనీ సీజన్ వాటర్ అర్ధగంట పడినా గంట పడినా ఈ వాటర్ ఇలా స్టాగ్నేట్ అవ్వడం మాత్రం కామన్గా ఉంటుంది ప్రతి రైనీ సీజన్లో. అంటే ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్న సమస్యలు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ ఉన్నారు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు మనుషులు కూడా ఇక్కడిక్కడే ఉన్నారు, తిరుగుతూ ఉంటారు, వీళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా అటు అధికారులతో పాటు వీళ్ళ దృష్టికి? మేము ఆల్రెడీ మెట్టు కుమార్ యాదవ్ గారిని మొన్న కలిసామండి, మొన్న కలిస్తే చూస్తాము అన్నారు. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చెప్పాము, ఈ వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అవుతున్నాయండి, మీరు అక్కడ వాటర్ లైన్ వేయడం వల్ల థర్డ్ లైన్కి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, థర్డ్ లైన్ సెకండ్ లైన్కి ఏదో ఒకటి చూడమంటే వాళ్ళు ఇక్కడ ఒక పైప్ లైన్ వేస్తామన్నారు, బట్ అది ఇంకా ఆచరణలోకి రాలేదు, ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది తెలియదు. వాళ్ళు వేసే వరకు మాకు ఈ ప్రాబ్లమ్స్ తప్పెట్లేవు. సో మా సైడ్ నుంచి ఏంటంటే త్వరగా ఏదో ఒక యాక్షన్ తీసుకుని మా ఇబ్బందులను తీర్చాలని చెప్పి మా ఇది మా రిక్వెస్ట్. అంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని మీరంతా ఉద్యోగాలు చేసి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వర్షం వస్తే ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్ళలేని సిచ్యుయేషన్, ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలకి జ్వరాలు, ఏం చెప్పదలుచుకున్నారు? అదేనండి, ఒక 5 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి మేము ఇల్లు తీసుకుని. సో ఎవ్రీ రైనీ సీజన్లో ఈ ఇబ్బందులు వస్తూనే ఉండేవి. సో ఇంట్లో ఏంటంటే ఏంటి ఇట్లా ఉంది ఈ కాలనీ, ఏంటి వాటరు మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏంటి ఇంత ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేద్దాం ఏంటి అని చెప్పి వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో కొన్నిసార్లు ఇంట్లో డ్రైనేజ్ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లోకి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇది ఎంత త్వరగా మనం దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తే మా చాలా అంత మాకంత బెనిఫిట్ అవుతుంది. ఏదో రకంగా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే వేరే అఫీషియల్స్ కానీ ఎవరైనా సరే దీనికి ఒక మార్గం చూపించి మాకు ఒక ఇమీడియట్ సొల్యూషన్ చూపించగలిగితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇది ఓవరాల్గా నందన్ రతన్ ప్రైడ్కి సంబంధించి ఈ కాలనీ వాసులు వాళ్ళ డిమాండ్స్ని చెప్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ ఇటు వెళ్తున్నారు, ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పనికి వెళ్తున్నా. అంటే ఇది ఒకటే దారా పనికి వెళ్తానికి? ఏంటి నీళ్ళు చూస్తే ఏం చెప్తారు? ఏం చేయాలి, రావాలి కదా మేడం సార్, పనికైతే రావాలి తప్పదు కదా. నీళ్ళు తోడించాలని ఏమైనా చెప్పదలుచుకున్నారా? చాలా కేరక. సో ఇది కోసం సార్, కూలి పనికి, ఇందల పనికోసం. అది పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఆ చెప్పులు పట్టుకొని పెద్దామా ఆ పనికి వెళ్తేనే గడిచిద్ది, ఇంకా తప్పదు ఈ నీళ్ళలో నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి. సరే ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఈ చిన్నపాటి నదిని తలపిస్తుంది మీ కాలనీ. మా కాలనీలో ఏం చెప్పమంటారండి, ఇన్ని సంవత్సరాలు వస్తున్నది ఎవరు పట్టించుకోవడమే లేదు. ఓట్లు వచ్చినప్పుడే వస్తారు, తర్వాత మరి ఇంకెవరు రారు. ఇంకంతకు మించి చెప్పవలసింది ఏమున్నది? సో ఇది ప్రస్తుతం అయితే నందన్ రతన్ కాలనీలో మనం ఉన్నాము, జిహెచ్ఎంసీ పరిధిలో కీలక కాలనీ అని చెప్పుకోవచ్చు. చాలా నీళ్ళు అయితే వచ్చేసినాయి. సరే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళారు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ కూడా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు, ఈ పరిష్కారం కోసం మేము ఎన్నోసార్లు కార్పొరేటర్ని కలిసాము, జిహెచ్ఎంసీ అధికారులను కలిసామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం అయితే కావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. నిజంగా ఒక్కసారి గనక మీరు ఈ కాలనీలోకి వచ్చి. హలో హలో గోపికృష్ణ అన్న, నమస్తే అన్న. మెట్టుకు అన్న మీరు లైవ్లో ఉన్నారు, మెట్టు కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అన్న ఈ నందన్ రతన్ కాలనీ ఒకటి ఉంది మీ జిహెచ్ఎంసీ పరిధిలో, ఐడియా ఉంది కదన్న? అవునండి, చెప్పండి. ఈ కాలనీలో ఉన్నామన్న, రోడ్ నెంబర్ 3-4 ఇవి బాగా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, నీళ్లు తరలించాల్సిన అవసరం ఉంది, కాలనీ వాసులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఇక్కడ కవరేజ్కి వచ్చి మీ మీద అభిమానంతో మీకు ఫోన్ చేశామన్నా, ఎందుకంటే చాలామంది కార్పొరేటర్లు రెస్పాండ్ అవ్వరు, మీరు రెస్పాండ్ అవుతారు కాబట్టి మీకు ఫోన్ చేశాం. థ్యాంక్ యూ. దీనికి పరిష్కారం ఏమన్నా చూపించదలుచుకుంటారా? కృష్ణ, ఆ కాలనీకి నేను చేసినంత పనులు ఇప్పటి వరకు ఎవరు చేయకుండా, ఆ కాలనీ పుట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలలో ప్రతి ఇంటికి తాగటానికి మంచినీరు ఇచ్చిన, ప్రతి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వాళ్ళ పర్సనల్ లైటింగ్ ఉంటుండే వాళ్ళ కాలనీకి సంబంధించింది, ఆ లైట్స్ వాళ్ళే పెట్టుకున్నారు, మళ్ళీ మీదకి వెళ్ళి బిల్లు కట్టేవాళ్ళు ప్రతి నెల. నేను జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి జిహెచ్ఎంసీ తరఫున బిల్లు కట్టిస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఎలక్ట్రిసిటీది కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మూడోది స్వచ్ఛ ఆటో రాకపో, వాళ్ళకి స్వచ్ఛ ఆటో ఇచ్చిన,
తర్వాత డ్రైనేజ్ చేసిన, బ్రహ్మాండమైన డ్రైనేజ్ చేసిన వాళ్ళు బిల్డర్ చేసిన తప్పు ఏంటంటే, అది ఆల్రెడీ డౌన్ ప్రాంతం, ముంపు ప్రాంతం. ఆ ముంపు ప్రాంతంలో ఏం చేశారంటే వాళ్ళు ఇంకా ఇండ్లు కూడా డౌన్ లోనే కట్టారు, ఇండ్లు మాత్రము హైట్ లో కట్టారు, రోడ్లు మాత్రం డౌన్ వేశారు. అవును. అయితే మీద రెండు ఒకటి గాడిదలకుంట దోషన్ చెరువు, రెండు చెరువులు ఉన్నాయి. రెండు చెరువులకు సంబంధించిన కాలువలు, కట్టు కాలువలు అంటారు కదా, అవును అవును, కట్టు కాలువలు దోషన్ చెరువులకు వెళ్ళి వచ్చి గాడిదల కుంటల పడాలి, గాడిదల కుంటలకు వెళ్ళి పోయి తిమ్మక్క చెరువులు పడాలి. ఈ రెండు నాలాలను కబ్జా చేసిండు ఆ బిల్డర్. రెండు నాలాలను కబ్జా చేసినప్పుడు ఏం చేస్తాయి ఆ నీళ్లు, ఏదైతే సాపిగా పోవాలనో ఆ నీళ్లకు ఆటంకం వచ్చినప్పుడు ఆ ఇండ్లకి వెళ్ళిపోతాయి. అదే పరిస్థితి జరిగింది. నేను గెలిచినాక నాకు పటాన్చెరు ఒక్కెత్తి అయ్యింది, నందన్ రతన్ ప్రైడ్ ఒక్కెత్తి అయ్యింది. మరి దీనికి ఎలాగైనా పరిష్కారం తీసుకోవాలని చెప్పేసి బ్రహ్మాండంగా నేను 1,30,00,000 రూపాయలు పెట్టి మొన్న ఒక పైప్ లైన్ వేసిన. అసలు ఎక్కడ నీళ్లు ఆగట్లేవు. అయితే వాళ్ళు ఏం చేసుకున్నారంటే కొన్ని రోడ్లు హైట్ లేపుకున్నారు. మీరు అడగండి వాళ్ళని, అడగండి. హైట్ లేపుకున్న పాపం, ఒక్కడు చేసిన పాపం ఇంకోనికి జరిగింది అన్నట్టు. ఎవరైతే ఇక్కడ హైట్ లేపారో అక్కడ డౌన్ అయిపోయినాయి. ఎంత పని చేసినా అదే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 10 రోడ్లు ఏమున్నాయి, 10 రోడ్లు 7 రోడ్ల వరకు ఇబ్బంది లేదు, ఆ 3 రోడ్లకి ఇబ్బంది ఉంది. మీరు అక్కడ ప్రజలను కూడా అడగండి, నేను ఎంత పని చేసినా కాలనీకి అనే బ్రహ్మాండమైన 3 కోట్ల రూపాయలు పెట్టి బురదల మొకాళ్ళ వంటి బురదల దిగబడుతుండే కాళ్ళు. వాళ్ళకు మెయిన్ రోడ్ సీసీ రోడ్ వేసిన, 30 ఫీట్ల సీసీ రోడ్ వేసిన. అసలు పటాంచల్ ఎక్కడ కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మెట్టు కుమార్ యాదవ్ దగ్గరికి చాలా సార్లు మేము వెళ్ళాము, ఆయన స్పందించాడు, చాలా వరకు మాకు అందుబాటులో ఉంటారు. కాకపోతే ఈ వర్షాలు పడటం వల్ల ఏవైతే ఇది చెరువుల్ని తలపిస్తుందో, ఈ నీటిని తోడే సిబ్బందిని పంపిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్ అనుకోండి, వాళ్ళ అపీల్ అనుకోండి. పర్లేదు భాయ్ సాబ్, గోపికృష్ణ ఇంకో మాట చెప్పాలి నీకు. నేను ఫస్ట్ లో కౌన్సిల్ లో మాట్లాడిన ఇష్యూ మీద 16,50,00,000 రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది ఎస్ఎన్డిపిలా. ఎస్ఎన్డిపి నిధులు 16,50,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అది కట్టుకున్నామంటే ఇంకా బాధ ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళు చేసిన తప్పులే, ఎవరో చేసింది కాదు. ఆ లేఅవుట్ లో ఇంత ఇబ్బంది ఉండకపోవు. 7 రోడ్ల వరకు రోడ్లు హైట్ లేపారు చూడండి. లేపినప్పుడు అక్కడ ఎందుకు పోతాయండి, ఎక్కడైతే వంపు ప్రాంతం ఉందో అక్కడనే హైట్ లేపుకున్నారు ఇల్లు. రోడ్లు లేపుకునేసరికి వీళ్ళకి ఈ 3 రోడ్లలో పాపం చాలా ఇబ్బంది అవుతుంది. అవునవును. సరే, రమణారెడ్డి ఉంటాడు, రమణారెడ్డి అశోక్ చాలా మంది ఉన్నారు పాపం. వాళ్ళు ఏ ఇష్యూ వచ్చినా నా దగ్గరకు వస్తారు. అయినంత పూర్తికి, సాధ్యమైనంత పూర్తికి నా శక్తి పూర్వ పనులు చేసిన. అవునవును. దాన్ని మీరు గోపికృష్ణ అన్నట్టు దానికి కూడా ఏదైనా ఒక పరిష్కారం. అయితే ప్రస్తుతానికి సార్, ఈ నీళ్ళు ఏవైతే ఆగున్నాయో ఇక్కడ చాలా మంది డెంగ్యూ జ్వరాలతో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు అయితే సరదాకి ఈ నీళ్ళల్లోనే ఆడుకుంటున్న పరిస్థితులు. కొంచెం ఈ నీటిని తోడించడానికి కొద్దిగా ఏదైనా జిహెచ్ఎంసి సిబ్బందికి మీరు చెప్తే బాగుంటుంది సార్. సో మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, చిన్న పెద్ద రిపోర్టర్ అన్న తేడా లేకుండా అందరికి సమాధానం చెప్తారు కాబట్టి మీకు ఫోన్ చేసి. ఎందుకంటే నాతో పాటు కాలనీ వాసులు అందరూ ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఈ స్పీకర్ పెట్టాను, వింటూ ఉన్నారు. ఒక భరోసా అయితే మీరు ఇవ్వాలి. ఎవరినైనా పంపించబోతూ ఉన్నారా ఈ జిహెచ్ఎంసి వాళ్ళు? ఏమన్నా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇప్పుడు పంపిస్తాడు. మాన్సూన్ వాళ్ళు అని ఉంటారు, వాళ్ళ ఆ టీమ్ను కూడా పంపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ వర్షాలు ఇంకా పెద్ద ఎత్తున పడబోతున్నాయి, కొంచెం మీ ప్రజల్ని అప్రమత్తం చేయండి. మీరు కూడా ఎప్పటికప్పుడు గల్లీల్లోనే ఉంటున్నారు మాకు తెలుసు, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మెట్టు కుమార్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటే పార్టీలు ఏవైనా ఉండొచ్చు, ఆయన స్థానిక కార్పొరేటర్ కాబట్టి ఈ కాలనీలో అసలు యాక్చువల్ సమస్య ఏంటనేది ఆయన కూడా కొంచెం వివరించే ప్రయత్నం చేశారు. కొంత పక్క రోడ్లు బాగా హైట్ ఉండటం వల్ల, ఇది డౌన్ అవ్వటం వల్ల కూడా ఈ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఖచ్చితంగా వెంటనే ఈ మాన్సూన్ సిబ్బందితో పాటు ఈ నీటిని తోడేందుకు ఖచ్చితంగా సిబ్బందిని పంపిస్తూ ఉన్నాము, కాలనీ వాసులు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి మెట్టు కుమార్ స్పందించారు. ఓకేనా అన్న? ఎందుకంటే ఆయన స్థానిక కార్పొరేటర్ కాబట్టి నేను ఫోన్ చేశాను. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియదు, సడన్గా కాల్ చేసాం, ఆయన స్పందించారు. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం. ఓకేనా? మీరు ఇప్పుడు పంపిస్తామని చెప్తూ ఉన్నారు.
సరే అండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు వాటర్ తీయడము, బట్ పర్మనెంట్గా ఏదన్నా సొల్యూషన్ చూస్తే ఇంకా ఈ ఇష్యూ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఆ రకంగా ఏదన్నా ఒక సొల్యూషన్ చూడాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 4 సార్లు వెళ్ళాము, ఇక్కడ ఒక లైన్ వేస్తా ఉన్నారు, జీని పంపిస్తా ఉన్నారు, ఆయన వచ్చి చూస్తే ఏదన్నా సొల్యూషన్ చెప్తే ఇలా వాటర్ మళ్ళీ మాటిమాటికి స్టాగ్నేట్ అవ్వకుండా, మాటిమాటికి ఆయన కాల్ చేయకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నందన్ రతన్ కాలనీలో మనం ఉన్నాము. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంప్లాయీస్ రూపాయి కూడబెట్టుకొని ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఇళ్ళు కొనుక్కొని ఇళ్ళు నిర్మించుకొని ఉంటున్న పరిస్థితులు, కానీ చిన్నపాటి వర్షానికే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ కాలనీకి సంబంధించి ఒక బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డరు కొంత కబ్జాలకు గురి చేశాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థలాలని, దానివల్ల కూడా కొంత వరద వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడికైతే ఎవరైతే సిబ్బంది ఉన్నారో జీహెచ్ఎంసి సిబ్బందిని పంపించి ఇక్కడ నీళ్లు తోడే ప్రయత్నం అయితే మేము చేస్తాము. శాశ్వత పరిష్కారం కొంత టైం పట్టింది కాబట్టి కాలనీవాసులతో చర్చించి రాబోయే రోజుల్లో ముందుకెళ్తానని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.